हेलो व्यूअर्स, नमस्कार मंडी। वेलकम टू माय चैनल क्लास एटेर। मनम ई रोज क्लास लो अंडी डिजाइनर ब्लौज स्टिच चेस्तुन्नामंडी। कट चेसी दानी कोसमु लाइनिंग तीसुकुन्नानु, प्लेन ब्लौज पीस तीसुकुन्नानु। इदी कोद्दिगा इंट्लो मिगिलि उनिंदंडी, ఎప్పుడో గ్లౌజ్ కుట్టుకోంగా ఇది ప్యాచ్ కోసమని ఇది తీసుకున్నాను। అయితే అండి, ముందుగా మన ఛానల్లో 60 ప్లస్ వరకు వీడియోస్ ఉన్నాయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి। ముందుగా కటింగ్ కి వెళ్ళిపోదామండి। కటింగ్ కోసము నేను లైనింగ్ తీసుకుంటున్నాను। मन की रूल तेल कदमी फोल मन सैड उपोजिट एडजस्ट उटीन इंच पड़व दीक पदकाली वेडल पन्े तीसको आरुन्नर शोल्डर पेड़ी इकड़ नेक्कु कोसमु 3 इंचेस इकड़ मोदटगा 3 इंचेस इकड़ कूडा मार्क पेड़ नेनु अलागे इकड़ वीप भागमंडी నాకు 5.5 కావాలండి। 5.5 కావాలి కాబట్టి కింద సైడ్ జాయింట్ కి పైన కొద్దిగా నెక్ కి కలిపి 6 పెట్టానండి। 6.5 ఆర్మ్ హోల్ పెడుతున్నానండి। ఇక్కడ ఈ లూజ్ అనేది చెస్ట్ దగ్గర కూడా తీసుకోవచ్చండి। రెగ్యులర్ గా అలవాటైపోతే ఎక్కడ తీసుకున్నా ఒకటే అండి। మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ తీసుకున్న దగ్గరికి మనము మార్క్ పెట్టుకుంటే చాలు। ఇదండి రౌండ్ వేసేసానండి నేను। ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి। దీన్ని ఈ 3 వరకు గుర్తు పెట్టుకుంటున్నానండి నేను। ఇక్కడ నుంచి ఇలా మార్క్ పెట్టానండి। ఇక్కడికే మనకి లెక్ వస్తుందండి। అయితే ఇక్కడ కొంచెము కర్వ్ తీసుకున్నాము, ఇది ఏం పెద్ద మనకి వీపు తగ్గదండి దీనివల్ల। ఇదండి మన కటింగ్ ఈ రోజు। ఇక్కడ హాఫ్ నుంచి బ్యాక్ ఆర్మ్ హోల్ వేసేసానండి। మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, ఇంకా ప్రతి చోట 2 ఇంచెస్ కే మార్క్ పెట్టుకోవాలండి। ఇవన్నీ కలుపుకుంటూ మార్క్ వేసేద్దామండి। ఇదండి దీన్ని కట్ చేసేసుకుందాము। వీపు వెడల్పుగా వేసుకోలేని వాళ్ళకు ఇలా వేయండి, వీపు కొంచెము డీప్ గా వేసుకోగలిగే వాళ్ళకు ఇలా మార్క్ చేసుకోండి। ఈ రెండు రకాలుగా ఏదైనా కూడా మీరు తీసుకోవచ్చండి, అది
మీ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేనైతే కొంచెం డీప్ గానే తీస్తున్నానండి. ఇక్కడ నుంచి మనము 2 ఇంచెస్ కి మార్క్ పెట్టుకున్నాం కదండి, అక్కడికి కట్ చేసేయాలి. ఇలా వస్తుందండి మన డిజైన్. మనము మెయిన్ క్లాత్ తీసుకుందామండి. దీనికి నేను కరెక్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నామండి. ఇక్కడండి మనం నెక్ కట్ చేసుకున్నాం కదండి, ఆ పీస్ అలాగే పెట్టుకున్నాము, దాని వెంబడి మార్కింగ్ చేసుకున్నాము. దీనికంటే అండి ఇప్పుడు 2 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్కువ క్లాత్ పెట్టుకుంటున్నామండి. ఇలా మార్క్ చేసుకున్నామండి. దీన్ని ఈ పై నిండే షేప్ లోనే మార్క్ చేసుకుంటున్నామండి. కట్ చేసుకున్నామండి. ఇది మనకు అవసరమైన పీసు. దీనికి మనము ఈ క్లాత్ అండి రివర్స్ లో పెట్టేసి ఇలా పెట్టేసుకునేసి నెక్ కోసం అండి, ఇది నెక్ ప్యాచింగ్ కోసము ఇలా పెట్టేసి చుట్టూ కట్ చేసి దీనికి అటాచ్ చేసేస్తామండి. దీన్నండి ఇలా మడిచి కుట్టేసుకుందాము. నెక్స్ట్ దీన్నండి ఒక 3 పాయింట్స్ దూరంలో కట్ చేసేసుకుంటున్నాము. ఇలా పెట్టేసి దీని వెంబడి ఇక్కడ స్టిచ్ చేసేస్తామండి. ఈ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, అంతే నెక్ ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకుందాము. 2 ఇంచెస్ సరిపోతుందండి. దీనికి ఇలాగే ఈ క్లాత్ వేసేద్దామండి. ఇది కూడా తయారు చేసుకున్నానండి, ఈ పీస్ కూడా తయారు చేసుకున్నాను. ఇది దీని మీద పెట్టేసేసి నేను కుట్టేస్తానండి. ఇక్కడ మనం కట్ చేసుకున్న పీసు దీనికి కరెక్ట్గా పెట్టుకున్నాము. ఎక్కడికి మనము స్టిచ్ చేయాలనేది ఇక్కడే తెలుస్తుందండి మనకు. నెక్స్ట్ అండి లైనింగ్ పైన పెట్టేశాము. ఇంకా ఇది కరెక్ట్ కాబట్టి దీని వెంబడి మనము కుట్టు వేసుకుంటూ వచ్చేద్దామండి. ఇదొక్కటే ముందు కుట్టేద్దాం. ఇంకా అండి ఇక్కడ కుట్టిన దగ్గర ఇక్కడ ఇలా కుట్టేసుకున్నాం కదండి, ఒక దగ్గర ఘాటు పెట్టేసి మొత్తము చుట్టూ కట్ చేసేద్దామండి. కట్స్ పెట్టేసి తిప్పేద్దామండి. ఇలా కట్ చేశాక ఘాట్లు పెట్టేసి కొంచెము తిప్పేసామండి. దీన్ని ఇంకా ఇలా పెట్టేసుకునేసి పై కుట్టు వేసేసుకోవాలండి మొత్తము ఇదంతా కూడా. ఇలా పై కుట్టు వేసేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఈ నెక్ వేద్దామండి. నెక్ వేసేదానికి దీన్ని పూర్తి మనము ఒక వీడియోలో క్రాస్ బెల్ట్లు ఎలా వేసుకుంటామో చూసాం కదండి, ఇలా రోల్ చేసుకొని అదే మాదిరే ఇది ఈ పీస్ ఇలాగే పెట్టుకుంటామండి. ఈ కింద పీస్ని ఇలా తీసుకునేసి ఈ విధంగా పైకి పెట్టుకుంటాము.
ఇది రోల్ అంతా అలానే ఉంటుందండి ఈ రోల్ ఇలా లోపలికి మట్ చేసుకునేసి ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక 1 పాయింట్ రౌండ్ ఇలా వేసుకుంటూ వచ్చేసి దీన్ని బయటికి లాగేస్తే నెక్ అయిపోతుందండి ఎల్లిగా తీసేద్దామండి దీన్ని బయటికి నెక్ కుట్టేసి తిప్పి చేసాకండి ఈ విధంగా నెక్ పీస్ లేకుండా అయిపోయింది మనకు మనకు చూడండి అలాగేనండి ఈ కింద సైడ్ కూడా అలాగే వేసుకోవచ్చుండి మనం నడుం పట్టి వేసుకోకుండా దీన్ని ఇలాగే మట్ చేసుకొని ఇది ఇక్కడ ఉంది కదండి ఇది మనము రెండు ఒకేలాగా కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా రివర్స్ పెట్టేసుకోండి ఇందాక మాదిరే దీన్ని కుట్లల్లోకి పడకుండా జాగ్రత్త పడాలండి ఈ రెండు వేసుకుంటూ వచ్చేస్తే మనకి నడుం పట్టి అయిపోతుంది వేసేద్దామండి నెక్ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది పెడుతుందండి చిన్నగా తీసుకోవాలి మనము ఇక్కడైతే ఏం లేదండి నెక్ దగ్గర పై కుట్టు వేసుకోవాలండి పై కుట్టు వేసేసుకొని ఇంకా చుట్టూ మన ఆర్మ్ హోల్స్ ఇవన్నీ కూడా లైనింగ్ కి జాయిన్ చేస్తామండి ఇక్కడ పై కుట్టు వేసేసి డాట్స్ వేసేసుకుంటాము ఇంకండి ఇక్కడ నుంచి ఇంతవరకు వేసేద్దామండి నెక్స్ట్ బ్లౌజ్ బ్యాక్ పీస్ ఇలా తయారైందండి ఇది ఇదంతా లెఫ్ట్ ఓవర్ బిట్ అండి అందుకే నాకు అక్కడక్కడ జాయింట్స్ పడ్డాయి నేను అందుకే బాగా నీట్ గా దాని మీదంతా లేస్ వేసుకుంటూ వచ్చాను ఇలా తయారైందండి బ్యాక్ అయితే అస్సలు నీట్ గా ఉండండి ఏమీ కనపడట్లేదు చూడండి అసలేమి కనపడట్లేదు దీనికి హ్యాంగింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చుండి ఫైనల్ గా అండి మన బ్లౌజ్ ఈ విధంగా తయారైంది ఇది ఒకటే పీస్ ఉంటే మీరు ఒకేసారి జాయింట్ చేసేయొచ్చుండి అయితే నాకు అంత బిట్ లేదు కాబట్టి ఇది లెఫ్ట్ ఓవర్ బిట్ కాబట్టిండి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇది క్లాత్ దీనికి మ్యాచింగ్ అని ఇది చేసుకున్నానండి పైగా బ్యాక్ సైడ్ ఇది ఏమీ కనపడకుండా ఉండేటట్టు ఉత్త లైనింగ్ మాత్రమే మొత్తం వచ్చేటట్టు కుట్టుకున్నానండి ఇందులో నెక్ పీసులు అవేమీ కనపడట్లేదు మనం కుట్టుకున్న పద్ధతిలో అదొకటండి ఇందులో స్పెషాలిటీ కుట్టుకున్న నెక్ కి మీరు ఈ విధంగా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చుండి ఫ్యాబ్రిక్ గాని లేదంటే ఇవి గాని ఇలా పెట్టేసుకోవచ్చుండి మీరు చాలా బాగుంటాయి ఇలాండి ఇలా పెట్టేసుకోవచ్చుండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి థాంక్యూ